हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो डिग्री कंप्लीट वाली वीडियो एमएससी साइकोलॉजी कोर्स डेप्थ क्लारिटी वीडियो टाइम अनेकना इबंध पड़ता वीडियो अस्तना वीडियो अनेंतीमो एंड वरक चूडा ट्रई ची चाल मंदी एमएससी साइकोलॉजी गुरी चाल मंदिर ग्रूपे क्लियर ऐसा असल दी स्कोप चाल मंद चाल डो आने क्लियर चयबो वीडियो अंदर षेर चेयर यूज मुझे कोर्स चलवाली अंत एमएससी साइकोलॉजी चलवाली अंत डिग्री 50% पास अली डिग्री एवरेवर एलिजिबल अंत डिग्री बीएससी वालू एलिजिबल इंका बीए साइकोलॉजी चेसिना वालू ఇప్పుడు నార్మల్ డిగ్రీ ఉంటుంది కదా బిఏ లో సైకాలజీ కోర్స్ సైకాలజీ గ్రూప్ అనేది ఉన్న వాళ్ళు ఎంఏ సైకాలజీ అనేది చేసుకోవచ్చు ఇక బిఎస్సి సైడ్ ఎంపీసీ గాని బైపీసీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ ఇంకా మీరు పిజి ఏ సబ్జెక్ట్ తీసుకున్న 2 ఇయర్స్ అయితే ఉంటుంది కోర్స్ అనేది టోటల్ 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు ఇన్స్టెన్స్ అప్లై రాసి పాస్ అయిన వాళ్ళైనా ఇది మీకు యూస్ అవుతుంది మీరు ఈ కోర్స్ అయితే ముందు అప్లై చేసుకోండి ప్రెజెంట్ డిగ్రీ బ్యాక్లాగ్ ఉన్న బ్యాచ్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు పీజీకి మీరు కంగారు పడాల్సిన విషయం అయితే ఏం లేదు లేదా ఇన్స్టెన్స్ అప్లై రాసి ఈ వీడియో చూస్తున్నా మీరైతే అప్లై చేసుకోండి ఏం కాదు మీరు ఇన్స్టెన్స్ అప్లై ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళైనా ఇది అప్లై చేసుకోవచ్చు మీకు 1 ఇయర్ అవుతున్న 2 ఇయర్స్ అవుతున్న డిగ్రీ కంప్లీట్ అయ్యి ఈ పీజీకి అయితే అప్లై చేసుకోండి ముందుగా మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా దేనికైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది ప్రెజెంట్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు పీజీ చేద్దాం అనుకుంటారు కదా వాళ్ళందరూ సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అది ఎంఎస్సి ఫిజిక్స్ కావచ్చు ఎంఎస్సి కెమిస్ట్రీ కావచ్చు ఎంఎస్సి సైకాలజీ అయినా దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే మీరైతే ఎలిజిబుల్ అండి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సిలబస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సిలబస్ అనేది మీరు డిగ్రీలో చదివిన టాపిక్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ సిలబస్ వచ్చేసి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఎంఎస్సి సైకాలజీ చదవాలి అంటే సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే మీరైతే చదవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మీరు డిగ్రీ కంప్లీట్ చేసి 1 ఇయర్ అవుతున్నా 2 ఇయర్ అవుతున్నా 3 ఇయర్స్ అవుతున్నా మీరు దీనికి అప్లై చేసుకోండి ఏం కాదు పీజీకి అప్లై చేయండి సైకాలజీ చదవాలి అనుకునే వాళ్ళకి ముందు పేషెన్స్ ఉండాలి ఎదుటి వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి ఇక్కడ ఇంకొక విషయం క్లారిటీ ఎవరో చెప్పారని కాదు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేస్తే మీకైతే యూస్ ఉంటుంది కదా ఇక దీంట్లో కోర్స్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే సైకాలజీ అనేది 4 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది ఇంకా డెప్త్ గా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఎంఎస్సి సైకాలజీలో కాగ్నిటివ్ సైకాలజీ స్టాటిస్టిక్స్ ఇన్ బిహేవియరల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్ ఇన్ సైకాలజీ న్యూరో సైకాలజీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ థియరీ సైకోమెట్రిక్ థియరీ అనే కాన్సెప్ట్లు అయితే ఉంటాయి సైకాలజీ అంటే ఏం లేదండి మనిషి యొక్క మైండ్ సెట్ ని ఇంకా బిహేవియర్ ని చదవడం దీన్నే సైకాలజీ అంటారు సైకాలజీ కోర్స్ అయితే డెప్త్ గా ఉంటుంది దీంట్లో జాబ్స్ వచ్చేసి దీనికి స్కోప్ కూడా బానే ఉంది ఇది రెగ్యులర్ గా చేయొచ్చు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు మీరు ఒకవేళ ఓపెన్ డిగ్రీ చేస్తుంటే మీరు ఓపెన్ గా కూడా చేసుకోవచ్చు ఎంఎస్సి సైకాలజీ అనేది సైకాలజీ చదవడం వల్ల కెరీర్ కౌన్సిలింగ్ చేయొచ్చు దీంట్లో చాలా రకాల డిపార్ట్మెంట్స్ లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి చిల్డ్రన్ సైకాలజిస్ట్ గా ఇంకా హాస్పిటల్స్ లో సైకాలజిస్ట్ గా చేయడానికి ఉంటుంది మార్కెటింగ్ లో కన్జ్యూమర్ సైకాలజిస్ట్ గా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఎక్సెట్రా ఇంకా హెచ్ఆర్ మేనేజర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్ లో ఇంకా సోషల్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ఉంటాయి కదా ఇలాంటి వాటిలో కూడా చేయొచ్చు సైకాలజిస్ట్ అనేవాడు ఒక డాక్టర్ తో సమానం పేషెంట్ యొక్క మైండ్ సెట్ అండ్ బిహేవియర్ ని ఇంకా మెంటల్ ఇల్నెస్ ని అర్థం చేసుకుంటాడు మరి ఈ కోర్స్ హార్డ్ గా ఉంటుందా అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాలేజెస్ కి డైలీ వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది ఎప్పుడో వారానికి ఒకసారి నెలకు ఒకసారి వెళ్తే అది అర్థమైనట్టే ఉండదు అనమాట ఇక కాలేజెస్ ఫీజు వచ్చేసి 20,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది 20 to 40 వరకు ఉంటుంది
గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి 12,000 to 14,000 ఉంటుంది. ఇక సాలరీ వచ్చేసి 20,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మీ టాలెంట్ ని బట్టి 3 lakh వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది టాలెంట్ ని బట్టి. ఎంఎస్సి సైకాలజీ అయితే 2 ఇయర్స్ ఉంటుంది, 4 సెమిస్టర్స్ ఉంటుంది. డెప్త్ గా ఉంటుంది సైకాలజీ అనేది, క్లియర్ గా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది 2 ఇయర్స్ లో. మీరైతే చదివిన వాళ్ళకి యూజ్ ఉంటుంది, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తాయి, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నా లేదా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, ఫైనల్ ఇయర్ చదువుతున్నా, మీకు ఏ కోర్స్ కావాలి పీజీలో లేదా ఎంబీఏ ఎంసీఏలో మీకు ఏ కోర్స్ కావాలి అని నాకు కింద కామెంట్ చేస్తే నేనైతే దాని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి కోర్సులు తెలియక ఇబ్బంది పడుతున్నారు, తెలియక జాయిన్ అయ్యి. సో చివరిగా ఇదండి వీడియో. ఎంఎస్సి సైకాలజీ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే డెప్త్ లో ఉంటుంది, 4 టాపిక్స్ ఉంటాయి. ఇది అర్థం కాకపోతే ఒకసారి నేను పీజీ అనే క్లియర్ గా వీడియో చేశాను, మీ అందరికీ క్లారిటీ రావాలి అంటే నేను ఆల్రెడీ పీజీ ఎలా ఉంటుంది, ఎంబీఏ ఎట్లుంటుంది, ఎంసీ ఎట్లుంటుంది అనే దాని మీద క్లియర్ గా వీడియో చేశాను. ఒకసారి అవి కూడా చూసేయండి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎంఎస్సి సైకాలజీ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా గ్రూప్స్ లో డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే ఆ కోర్సుల గురించి చేయడానికి అయితే ట్రై చేస్తాను.